काश्यपावत्सारनैध्रुवत्रयार्षेय प्रवरान्वित काश्यपसगोत्रः आपस्तम्बसूत्रः यजुःशाखाध्यायी श्रीनिवासाचार्यो अहं भो अभिवादये। ॐ तत्पुरुषमध्ये तद्व्यवहारार्थं नाम दास्यामहे इति मातापितरौ सङ्कल्प्यः मारण्डे कृष्णमासनामासी रैवती नक्षत्रनामासी वेणुगोपाल कृष्णमाचार्युलु नामासी। नाना अर्थपंड शतमानं भवति शतायुः पुरुषस्येवेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति नामकरण मुहूर्त शुभ मुहूर्तोस्तु। अंदरू अक्षतलु वेंडि శ్రీమన్నారాయణ కటాక్ష వీక్షణ తమ ఆశీర్వాద ఫలంగా ఈ బృందావన వంశవృక్షం ఈనాడు మరుచిగురు తొడిగింది। తమ నామధేయం ధరించి ధన్యుడవుతున్న ఈ మునిమనవడు తమంతటి వాడు కావాలని ఈ వంశం ఈ కుటుంబం తామర తంపరగా వర్తిల్లడానికి సత్సంప్రదాయ మార్గంగా దోహదం చెయ్యగలగాలని ఆశీర్వదించండి। పరాత్పరా పరంధామ నువ్వు అసాధ్యుడవయ్యా, డబ్బున్నవాళ్ల మీదే నీకు మోజు, ఇలా బాగా ఉన్నవాళ్లకే కొడుకుల్ని కొడుకుల కొడుకుల్ని ఇచ్చి పారేస్తావు। నా ఓటు వాడికి మూడో పెళ్లికి ఓడిగట్టినా మళ్ళీ మళ్ళీ ఆడగూతుల్నే అంటగడుతున్నావు। ఇలా పిల్లను అయ్యకిచ్చి బరువు దించుకునేసరికి ఇదే ఇంకో పిల్ల బరువు తలకెత్తిస్తున్నావు। అదేమిటి బావగారు, ఆడపిల్లంటే సాక్షాత్తు మహాలక్ష్మి కదా। అదే అదే వచ్చే లక్ష్మి కాదు వెళ్ళే లక్ష్మి। సీనయ్య పద పద పూజకు ఆలస్యం అవుతుంది, కోవెలు కట్టేస్తారు। ఒసే ఒసే లోగడ ఒకసారి వార్నింగ్ ఇచ్చాను, ఆయన తమరు ఉండటానికే మాకు భయం అయితే నువ్వేమిటి పది మనిషి సీనయ్య గేనయ్య అంటావు గొడుగోసి పేరెట్నట్టు। అమ్మాయి గారు, లక్ష్మి ఏంటి ఆడబిడ్డ లాంటిది, మాకు తల్లి తండ్రి దైవం చుట్టం పక్కం అన్నీను, అది తిట్టినా దీవెనే అవుతుంది, పదండి వెళదాం। అంటే ఇలా మీరే తలకెక్కించుకుంటే చెప్పేదే ఉంది? ఏమీ లేదు బావగారు, పదండి పదమ్మా పద। నమస్కారం బాబు। దండాలండి కృష్ణ అర్పణ। నమస్కారం బాబు। అయ్యో అయ్యో దండాలయ్యా దండలు, నా బిడ్డను కాపాడండి అయ్యా, ఒక్కగానొక్క బిడ్డ బాబు। ఏమైంది గంగన్న? నా బిడ్డ పట్నం వెళ్లి బస్ కింద పడ్డాడు, సాగు బతుకులో ఉన్నాడు, పది పుంజీలు రూపాయలు తెచ్చి మందులు ఇండిసన్లు కొంటే తప్ప బ్రతకడంట బాబు। అయ్యో బాబు, నా పడవ నా ప్రాణం తాకట్టుకునైనా। గంగన్న, స్వామి చెప్పినట్టుంది, భోజరాజు మొహం చూస్తే కపిత్వం పుట్టుకొచ్చిందని, మిమ్మల్ని చూస్తే కష్టాలు ముంచుకొస్తాయి। మాధవ, పాపం ఆపదలో వచ్చి అడిగాడు, ఇంటికి వెళ్ళి డబ్బిచ్చి పంపించు। తమరు లాంచీలో వెళ్ళండి బాబు, అబ్బాయి గారిని నావలో దాటించేస్తాను। వంశీ కృష్ణ హృదయ సరసి రాజహంస కృష్ణ కృష్ణ Thank you।
కిశోరుడుగా పుట్టింది రాజకుమారుడుగా పెరిగింది గోప కిశోరుడుగా కృష్ణ ఆటగారణము నడిపిన కృష్ణ ఆటగారణము నడిపిన కృష్ణ ఆటగా బ్రతుకు గడిపిన కృష్ణ ఆటగా బ్రతుకు గడిపిన కృష్ణ కిలకిలము బలకేళి కృష్ణ కథిమిత కథిమిత అంటవ కృష్ణ దీపం వెలిగించి ఉన్న దీపం అర్పించావు. ఓ కొమ్మకు కొత్త చిగురు తొడిగావు, ఇంకో కొమ్మ కొట్టేశావు. భగవద్గీత చదివాను, అర్థమైందనుకున్నాను. ఈ దుఃఖం ఎలా భరించాలో బోధపడటం లేదు. దీన్ని భరించే శక్తి నీ కృష్ణ. భగవంతుణ్ణే నిందిస్తున్నా, తప్పు. వాడు దేవుడు కాదు, దెయ్యం. వాడికి దయా దాక్షిణ్యం ఉంటే కడుపు కొట్టంటే ఏమిటో తెలిస్తే ఎంత పని చెయ్యడండి. కడుపు కోత ఆయన తల్లి అనుభవించింది. ఆయనకు ముందు ఏడుగురు బిడ్డల్ని పుట్టి పుట్టగానే పోగొట్టుకుంది. ఆ దేవుణ్ణే కన్న తరువాత కూడా బిడ్డకి దూరమై రాముడు కృష్ణుడు పరశురాముడు అందరూ సుఖదుఖాలు అనుభవించిన వారే. మనకంటే ఎన్నో రెట్లు దుఃఖాన్ని దిగమింగి వాళ్ళు జీవితాల్ని సాగించారు. అది అర్థం చేసుకుంటే కొండంత కష్టం ఘోరంత ఇకరికి. చూడు తల్లి,
మనం బ్రతికేది మన కోసమే కాదు సంతతి కోసం సంప్రదాయ మర్యాదల కోసం మన వంశం కోసం అబ్బాయి పోగానే నేను చనిపోయి ఉండొచ్చు లేదా సన్యాసం తీసుకోవచ్చు కానీ నా ధర్మం కోసం నా వంశం కోసం నేను జీవితాన్ని సాగిస్తున్నా అలాగే నువ్వు కూడా నీ బిడ్డ కోసం బ్రతక భగవద్గీత చదివితే మనస్సు కుదుట పడుతుంది మంచి దారి కనిపిస్తుంది మనశ్శాంతి దొరుకుతుందమ్మా భగవద్గీత ఎంత చదివినా నాకేం బోధపడటం లేదు మరొక్కసారి ప్రయత్నం తల్లి తప్పకుండా బోధపడుతుంది जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च जननमुंटे चावु तप्पदु मरणमुंटे जन्म तप्पदु चावु पुट्टुकल चक्रं जीवराशुलकु सहजं फलेषु कदाचन अनुसरिंचु नी धर्मौ आचरिंचु कर्तव्यम् आलोचिंचकु फलितम् अन्ता आविधि लिखितम् कामं क्रोधं मोहं लोभं मदं मत्सरं शत्रुवुलु आ शत्रुवुलनु गेलुचुको मंचि जीवितं मलचुको అలిసిపోయాది శృతి లేని మనసు ఆవులాచింది జతలేని వయసు అలిసిపోయాది శృతి లేని మనసు అడుగు సాగని నడక ఎంత వరకు అడుగు సాగని నడక ఎంత వరకు అవునులేది
राजाधिराजाय प्रसह्य साहिने राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कृण्महे नमो वयं वै श्रवणाय कृण्महे कामेश्वरो वै श्रवणो दधातु वेयाय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायु कृष्णार्पण రండి పార్థసారథి గారు దయచేయండి. ఎంతసేపు అయింది వచ్చి? మీ వేదనాదంలో స్నానం చేస్తూ ఉంటే ఎంతసేపు ఏమిటి? ఎన్ని సంవత్సరాలైనా గడిచిపోతాయి. కొండ మీదకి శ్రమ పడి తమరు ఇంత దూరం రావాలా? నాకు కబురు చేస్తే నేనే వచ్చి ఉండేవాణ్ణి కదా. దేవుడి దర్శనం కోరేవారు కబురు చేస్తారా ఆచార్యుల వారు? అలాగే దయచేయండి. ఇది శ్రీరామాలయం, రండి దర్శనం చేసుకుందాం. నాకు తెలిసిన దేవుడు, నేను ముఖ్య దేవుడు తమరి. ఎంత మాట, ఎంత మాట! 5 ఏళ్ల క్రితం నేను ప్రాచీన భారతీయ ధర్మశాస్త్రం గురించి పరిశోధించి 5 భాగాల గ్రంథం రాయాలని సంకల్పించాను. ఆనాడు మీరు నన్ను ఆశీర్వదించి అడక్కండానే 1000 రూపాయలు ఇచ్చి ప్రోత్సహించారు. పరిశోధనలో రచనలో ఎన్నో అమూల్యమైన సూచనలు ఇచ్చారు, దారి చూపారు. గుళ్ళో దేవుడు ఇవన్నీ చెయ్యగలడా? ఈవేళ ఈ పుస్తకానికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది అంటే అది మీ చరవే. అందుకే ఈ తొలి సంపుటాన్ని తమకు సభక్తికంగా అంకితమిచ్చాను. స్వీకరించండి. కృష్ణార్పణ. నా మీద ఉన్న అభిమానం కొద్ది నా యోగ్యతను మించి గౌరవం ఇచ్చారు. రూపమైన అగ్నిని పూజించేటప్పుడు భూతాభిమాని దేవత అయిన అగ్నికే అభిసూచించు. కాని అగ్ని రూపంలో అది చెందడం అంతర్యామి అయిన ఆ పరబ్రహ్మకి. అంతరార్థం తెలుసుకోకుండా చేసే భూత పూజ శ్రేష్టం కాదు. నీ పేరేమిటి బాబు? శ్రీమాన్ అని చెప్పటం మర్చిపోయారు ఆచార్యుల వారు. దామ్మా కృష్ణ పడుకుందు గాని. మా తండ్రి గారి పేరు పెట్టు. నా పేరు పెట్టాలని మా అబ్బాయి మాధవుడు చాలా సాధించాడు. కళ్ళెదుట ఉన్నవాళ్ళం ఎలాగో ఉన్నాం, లేని వాళ్ళని తలుచుకోవడం కోసమే వారి పేరు పెట్టాలని నచ్చ చెప్పాల్సి వచ్చింది. నైస్ బాయ్ మాధవ్, నాకు చాలా ఇష్టుడు. అతనే బతికుంటే మీ కోడలి పాటికి ఎంఏ పాస్ అయి ఉండేది. మాస్టారు, నా పెళ్లి మూలంగా నా భార్యని ఎఫ్ఏతో చదువు మార్పించేశారు. ఎంఏ దాకా చదివించాలని ఆశగా ఉంది, సీట్ ఇప్పిస్తారా అని చాలాసార్లు అడిగాడు. సీటుదే ముందో, ముందు మీ నాన్నగారి దగ్గర పర్మిషన్ తెచ్చుకో అనేవాడు. ఇదిగో ఈ వేసంగులు దాటగానే తీసుకొస్తా అనేవాడు. అమ్మయ్యో, కాలేజీ చదువా? అది ఈ స్థితిలోనా? ఈ ఇంటి కోడలు రోడ్డెక్కి నడవటమా, ఏరు దాటి ఇంకో ఊరు వెళ్ళటమా? అన్నగారు, మీరు చెప్పేదేమైనా బాగుందా? ఇందులో తప్పే ఉందమ్మా. రేపు మీరు కాశీరామేశ్వరాలు వెళితే రోడ్డు మీద నడవరా, లాంచీ ఎక్కి గోదావరి దాటరా. అలాగే కాలేజీలు, మాబోటి వాళ్లకు కాశీరామేశ్వరాలు కాలేజీలే, అవే సరస్వతీదేవి కోవెళ్ళు. అయినా కాపోయినా 4 ఏళ్ల తండ్రి పిల్లాన్ని ఇంట్లో వదిలేసి గుళ్ళకే బళ్ళకే వెళ్ళిపోతే? పిల్లాన్ని చూడ్డానికి మనం అందరం ఉన్నాంగా కావేరమ్మా. వెళ్ళి చదువుకొని ఏ వ్యాపకం లేక పిల్లకి అసలు పిచ్చికడ పడుతోంది. ఎంత 2 ఏళ్ళు కళ్ళు మూసుకుంటా. ఏమో మీ ఇష్టం. ఆచార్యుల వారు మన్నించాలి, హద్దు మీరి మీ ఇంటి వ్యవహారాలపై సలహా చెప్పబోయాను. దానిలో తప్పే ఉందండి, మంచి మనసుతో మీకు తోచిన హితవు చెప్పారు.
ఊర్పిడి అడిగేస్తాను నాన్నగారిని. రేపు సోమవారమే నీకు కాలేజీ ప్రాప్తి రస్తు. నాకేం భయమా? నా పిల్లలు నా ఇష్టం, నా వైఫ్ నా లైఫ్ అనేస్తా. నాన్నగారు. ఏం బాబు? అదే రేపు కాలేజీకి ఫీజు కట్టాలి. నేను చెప్పావు కదా కడదు గాని. అలాగేనండి. ఏం తల్లి, కూర్చోమ్మా. నాకమ్మా నాన్న దేవుడు అన్నీ మీరే. మీ అబ్బాయి మిమ్మల్ని చాలాసార్లు ఒక విషయం అడగాలనుకునేవారు, ఎప్పటికప్పుడు భయపడేవారు. ఇవాళ ధైర్యం చేసి వారి కోరిక నా కోరిక కూడా చెప్తున్నారు. నన్ను బిఏ చదివించాలని ఆయన ఎంతో సరదా పడ్డారు. మీరు సరే అంటే కాలేజీలో చేర్తాను. సరేనమ్మా, ప్రొఫెసర్ పార్థసారథి గారికి ఉత్తరం రాస్తాను. కరణం గారి అమ్మాయి వాసంతి ఆ కాలేజీకే వెళ్తోంది, నాకు తోడుగా ఉంటారంది. మంచిదమ్మా. అత్తయ్యకి నేను చెప్తానులే. ఇలాంటి వాటికి ఎలా దీవించాలో నా చేత కాదు. అపవిత్ర పవిత్రో సర్వావస్థాంగతోపివ యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. ఆ పుండరీకాక్షుణ్ణి తలుచుకో తల్లి, నీకంతా శుభం జరుగుతుంది. Yes, Karuna. There is someone to see you. Yes. Neelu. Na peru Saraswati. Yes, yes, come to the point. Class udri pettenduku chao? Ye class nuvu? Neenu Srinivas Acharyulu vari kodalli. Ah? Oh, nuvva amma? Rama ra kurchu. I am very sorry. Parakuna gurtinchale ledu. Acharyulu vari uttaram rasaru. I got it yesterday only. Sir. శేషన్ పిలు. చాలా సంతోషం అమ్మా, మీ వాళ్ళు నీకు పర్మిషన్ ఇచ్చేందుకు. రామారా కూర్చో. సారీ. రా కూర్చో. షీఈ్ మిస్ కరుణారత్ని. నమస్కారం. సిమ్ల నుంచి ఒకటే వచ్చింది. కూర్చోమ్మా. ఇక్కడ బుద్ధిజం మీద పిహెచ్డి చేస్తుంది. గుడ్ మార్నింగ్ మిస్ కరుణ. మార్నింగ్ అన్నయ్య. పిలిచేట. చూడు శేషు,
నా గురువు లాంటి వారిని చెప్తానే శ్రీనివాసాచార్యుల వారు వారి కోడలు సరస్వతి హౌ డు యు డు ఐ యామ్ సే ఐ యామ్ శేషసాయి గ్లాడ్ టు మీట్ యు అదేనోయ్ పిఎలో సీట్ కావాలి నేను ప్రిన్సిపల్ తో చెప్పాను నువ్వు వెళ్లి ఆ ఫార్మాలిటీస్ చూడు సరస్వతి మా శేషు ఇక్కడ ఇక్కడ ఇంగ్లీష్ లెక్చరర్ ఆక్స్ఫర్డ్ లో చదువుకున్నాడు చూడటానికి కుర్రాళ్ళ ఉంటాడు కానీ చాలా గొప్ప మనసు అండ్ ఎ గుడ్ యాక్టర్ ఆల్సో మీ క్లాస్ తీసుకుంటాడు యు గో విత్ హిమ్ బై ది బై మధ్యాహ్నం భోజనానికి అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి వద్దండి పలహారం తెచ్చుకున్నాను అది ఇక్కడ పెట్టేసి మా ఇంటికి వస్తానండి గాడ్ బ్లెస్ యు దిస్ వే ప్లీజ్ సో యువర్ నేమ్ ఇస్ సరస్వతి సరస్వతీ దేవికి అనగా సాక్షాత్తు చదువుల తల్లికి కాలేజీలో సీట్ కావాలా దానికి సిఫార్సా అంటే మా కాలేజీలో సరస్వతి లేనట్టేగా మా వదిన గారు ఉట్టి పోడా మనిషి మనసుకేం తోస్తే ఆ మాట అనేస్తుంది అంచేత ఆవిడ విసురు విసిరినా మీరు ఏమనుకోకండి ఆవిడ చేత వారానికి ఒకసారి తలంటు పోయించుకుని ఆవిడ వండి వడ్డించినవన్నీ పారేయకుండా తినేస్తే వాళ్ళు బంగారు తండ్రులు లేకపోతే పడిపోతే దూకేస్తాను టాలెంట్ పోయినని ఒట్టి టాలెంట్ లాగే మీ నాన్నలు అయిపోయారా నా బాబు కాదు జీళ్ళు కొనపడతాను రారా పకోడీలు అలాగే రా ఉల్లిపాయ పకోడీలు సరే స్టార్ట్ జన్ సినిమా అలాగే లెక్కల మాస్టర్ ఇంటికి రాకూడదు అది మీ చిన్న అడుగు అయితే నేను రాను పో ఒరే 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 వదినా ఈ అమ్మాయి సరస్వతి మన కాలేజీలో ఒక ఆవిడ సీలోన్ అయింది ఈవిడ జపానా ఓటకో పిల్లని వెంట పెట్టుకొస్తే వండి పెట్టడానికి నేను వంట మనిషినా నేను సత్యాగ్రహం చేస్తాను నేను వండి క్యారేజీలు కట్టి పంపడం వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటూ తిన్నంత తిని మిగిలింది పారేయడం ఇంటికి రమ్మను ఇక్కడికే వచ్చి తినమను అన్నయ్య గారిని నువ్వు చాలా అపార్థం చేసుకుంటున్నావు కాలేజీలో వాళ్ళు కూర్చుని కులాసాగా కబుర్లు ఏమి చెప్పుకోరు ఎంతసేపు చదువుకోవడం వాదించుకోవడం ఆ పిల్ల ఇంగ్లీష్ లో నోట్స్ రాస్తుంది అన్నయ్య చెప్పేది టైప్ చేస్తుందే సార్ నీకు ఇంగ్లీష్ వచ్చుంటే ఆ పని నువ్వే చేసేదానివి నా బతుకు అది ఒకటే తక్కువ ఏ నాకు ఇంగ్లీష్ రాలేదని సాధిస్తా దాన్ని తెలుగొచ్చా పప్పు రుబ్బగలదా పనస పట్టు కూర ఉండగలదా శుభ్రంగా నలుగు పెట్టి తలంటు పోయగలదా ఏంటమ్మా పొద్దుటి నుంచి ఏం చేసావు నేను రాలేదని ఏడ్చావా ఏమ్మా ఆగమ్మా అలా పెరట్లోకి వెళ్ళి ఆ కాలేజీ బట్టలు విప్పి స్నానం చేసిరా కర్మత్వం కర్మజ్యాయోహ్య కర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః యజ్ఞార్థాత్ కర్మణో జర్పు ఏమ్మా వచ్చేసావే
నాకు నాకు కొంచెం పెట్టరాండి. సిట్ డౌన్ ప్లీజ్ సిట్ డౌన్. అన్నయ్య గారికి కోపం వచ్చింది మీ మీద. మీరు మా ఇంట్లో ఫోన్ చెయ్యడం లేదని. అదా పర్వాలేదు ఇవ్వన్నాయిగా. ఇవా ఇది భోజనం ఎలా అవుతుంది? అన్నం గిన్నా పప్పు గిప్పు కనీసం ఉప్మా గిప్మా. మా ఇంట్లో మడి వండిన భోజనం బయటికి తీసుకురాకూడదు. పొద్దున్న ఫోన్ చేశాక ఇవే మా పలహారాలు. అటుకులు నేరేడు పళ్ళు. రోజు ఇదేనా? రాత్రికి ఇలాంటివే నాలాంటి వాళ్ళకి. ఓ గాడ్ చప్పిడి కూడా. ఈ ఏర్పాటు ఎందుకు తెలుసా? మనిషిని బతికించి మనసును చంపేయడానికి, వయసు కోరికల్ని సమాధి చేయడానికి. ఇదే మగాడైతే ఆవకాయ గోంగూర తినొచ్చు, సెంట్ రాసుకుని సిగరెట్ తాగొచ్చు, 16 ఏళ్ల పడుచు పిల్లకి మొగుడు పోతే బొట్టు చెరిపేస్తారు, పూలు పీకేస్తారు, గాజులు పగలగొట్టేస్తారు. అదే పెళ్ళాం పోయిన మొగుడైతే వీడి పెళ్ళాం పోయిందండ హో అని చాటిస్తారా? ఆడపిల్లకి బొట్టు చెరిపినట్టు విడో అని చాటమన్నట్టు వాడి మొహం మీద ఇంటూ మార్కేస్తారా? వాడి బాచి పీకేస్తారా? మీసం తీసేస్తారా? ఇంత పొద్దుపోయినా నిద్రపోలేదే? చదువుకుంటున్నానండి. పరీక్షల దగ్గర పడ్డాయా తల్లి? నిద్రపట్టే వేళ కన్నా మేలుకునే వేళ చదువుకుంటే మనస్సుకు బాగా హత్తుకుంటాయి. నిన్న రాత్రి నా కళ్ళకొచ్చి అల్లరి చేశారు, పైగా బొట్టు పెట్టుకున్నారు. మీరా? మీరా కాదండి, శేషుని. నా పేరు శేషు. ఉత్పలమాల పద్య గణములు చాలా కష్టం. ఎక్కడ పడితే అక్కడైతే నవ్వించేస్తారు. నవ్వించడం కూడా తప్పేనా? కొందరి ప్రాణానికి ఆడవడం కన్నా నవ్వడమే నరకం. బొట్టు చెరుపుకోవడం నేరమైతే నవ్వు చెరుపుకోవడం అనేది నేరాతి నేరం. నవ్వును ఎప్పుడు ఉతికి చల్లవ చేసి ఇస్త్రీ చేసి రెడీగా పెట్టుకోవాలి. చూస్తుండండి, రేపు 2వ తారీఖు డ్రామాలో మీ వేషానికి బుట్టెట్టైనా మీ చేత పకపక నవ్విస్తాను. దాట్స్ ఫైనల్. ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆఖరి సార్ అడుగుతున్నాను, వేషం వేస్తారా వేయరా? వేయను. పోనీ చూస్తారా? మా ఇంట్లో పర్మిషన్ అడిగి చూస్తారా? అడిగి చూస్తారా? అడిగి చూస్తారా? అసహాయ శూరుడబడు, అజ్ఞాత వీరుడబడు, అసహాయ శూరుడబడు, అజ్ఞాత వీరుడబడు,
సురగరుడ భుజగ కిందర కిం పురుష దైత్య నరలోక సామ్రాజ్య నాదుడబడు హరియా హరుడా అజుడా యముడా ఇంద్రుడా చంద్రుడా భీముడా భీష్ముడా ఎవడు ఎవడు మదనదేవుడు శరణు మదన సరస హృదయ సదన శరణు శరణు మదన శరణు శరణు మదన సరస హృదయ సదన శరణు శరణు మదన అదుగో ఆ తరుణి అందాల భరణి అదుగో ఒక సజీవ శిల్పమది అతి మోహన రూపమది ఒక సజీవ శిల్పమది ఒక మోహన రూపమది అయినా ఆ రూపం కదలదాయ ఆ హృదయం కరగదాయ శరణు శరణు మదన చురుకెత్తించే ఈ మరుని మొలుకులు సగలెత్తించే ఈ మదన బాణాలు సగలెత్తించే ఈ మదన బాణాలు భయపడకమ్మా, వెళ్ళి కాళ్ళు చేతులు మొహం కడుక్కుని ఆ దేవుడికి దండం పెట్టుకో.
నా థీసిస్ ని యూనివర్సిటీ వారు ఆమోదించారు. నాకు డాక్టరేట్ ఇస్తున్నారు. కంగ్రాచులేషన్స్ డాక్టర్ కరుణారత్న ఆఫ్ సింహళం. హార్టీ కంగ్రాచులేషన్స్. అవన్నీ మీకే సార్. బట్ ఫర్ యూ, మీరు నా మీద ఎంతో శ్రద్ధ తీసుకుని గైడ్ చేయబట్టి డాక్టరేట్ ఎంత తొందరగా వచ్చింది. కొలంబోలో మా అమ్మ నాన్న తెల్లబోతారు. కొలంబో? వాట్ కొలంబో? మా ఊరు సార్, మా ఇల్లు, అమ్మా నాన్న. ఓ మై గాడ్. అవును కదా, ఇంత సంతోషంలోను అదొక్కటే బాధ. మిమ్మల్ని వదిలి ఇంటికి వెళ్ళిపోవాలి. అబ్బే అబ్బే, వీలేదు. నువ్వు వెళ్ళిపోతే ఈ ప్రాజెక్టు ఇంకా నాలుగు భాగాల గ్రంథరచన ఆగిపోతుంది, అంత ధ్వంసమైపోతుంది. ప్రొఫెసర్. ఎస్ కరుణ. రీసెర్చ్ నోట్స్ రాయటం, టైప్ చేయటం, ప్రూఫులు దిద్దటం, ఇవన్నీ నువ్వు లేకపోతే ఎలా? ఐ ఫీల్ వెరీ సాడ్ ప్రొఫెసర్, వెరీ సాడ్. అన్నయ్య, అన్నయ్య, పన్నెండు అయింది, ఇంటికి రారు. నువ్వు వెళ్ళు శేషు, నేను ఇప్పుడు రాలేను. సార్, రాత్రి ఇంటికి వెళ్ళనే లేదా? ఎస్, ఇట్ మస్ట్ బి. ఐ థింక్ సో. లుక్ హియర్ కరుణ, రాత్రి అంతా ఆలోచించుకుని మార్గం తెలుసుకున్నాను. నా గ్రంథం పూర్తి కాంది, నిన్ను పోనివ్వలేను. పూర్తి అయినా కూడా పోనివ్వను, నిన్ను విడిచి ఉండలేను. పెళ్లి కావలసిన పిల్లవి, మీ అమ్మా నాన్న ఇక్కడ ఉంచరు. ఉంచినా మన ఇద్దరికీ అక్రమ సంబంధాలు అంటగడతారు. అందుకే మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఎవరు ఏ నిందా వేయరు. ఎవరికి ఏ అభ్యంతరం? నీకు అభ్యంతరం లేకపోతే ప్రొఫెసర్, మిమ్మల్ని వదిలి నేను ఉండలేను. కలిసి ఉండడానికి ఇంతకన్నా మంచి మార్గం లేదు. థ్యాంక్ యూ కరుణ. శ్రీరామచంద్ర, ఆ సింహళం పిల్ల నా కొంప కూల్చిందిరో. నాకేం దారి దేవుడా? వదినా, నా మాట నమ్ము, నీకేమీ అన్యాయం జరగదు. అన్నయ్య ఆ పుస్తకం రాయడంలో సాయం కోసమే ఈ పెళ్లి చేసుకున్నాడు. నీ మీద ప్రేమ లేక కాదు, ఆ సంగతి మరీ మరీ చెప్పమన్నాడు. ఏం కబుర్లు శేషు, లోకంలో పుస్తకాలు రాసేవాళ్ళంతా ఇలా రెండేసి మూడేసి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారా? అదేం కాదు, ఆయనకి నా మీద మోజు విరిగింది, దాని మీద పెరిగింది. తలంటు ఆయన పోరానని ఆయనకి నా మీద కోపం వచ్చింది. తలంటు పోసేది ఆయన కోసమే కదా, కాస్త తినమనడం ఆయన ఒంట్లో సత్తువ కోసమే కదా. నన్ను రాక్షసులా చూసి పారిపోయారు. నువ్వు దేవతవి, పట్టమహిషివి, రుక్మిణీదేవంత దానివి. సత్యభావాలు ఎందరొచ్చినా నీ హోదా నీదే. మీ అన్నయ్య గారు మళ్ళీ పెళ్ళాడి, మీ వదిన గారికి అన్యాయం చేశారు, తప్పు కదూ? తప్పు ఉప్పు అనేవి పరిస్థితులను బట్టి, ప్రయోజనాలను బట్టి ఉంటాయి సరస్వతి. మా వదిన బతుకు పాటలో ఆయన ఒక అపశృతి, ఆయన భాషలో మా వదిన ఒక అచ్చుతప్పు. ఆయన కేవలం సుఖాల కోసమో వ్యామోహం వలనో పెళ్లాడితే అది తప్పే కావచ్చు, కానీ అది సరికాదు. ధర్మశాస్త్రం మీద ఆయన తలపెట్టిన ఐదు భాగాల గ్రంథమే ఆయన జీవితాశయం. మా జూనియర్ వదిన చర్చలో, రీసెర్చ్లో, రచనలో ఎంతో సాయం చేస్తుంది. ఆ సాయం కోసమే ఆయన పెళ్లాడారు. ఆ సాయం లేకపోతే? చర్చలో, రీసెర్చ్లో సాయానికి వయసులో ఉన్న ఆడవాళ్లే కావాలా? మగవాళ్ళు లేరా, దొరకరా? గాడ్, యు ఆర్ ఎ డెవిల్, యు ఆర్ సో రైట్. కరెక్ట్ గా సక్సెస్ తీశావు. కోరిక అనే దాని శక్తి అంతటిది, ప్రేమలో పవర్ అంతటిది. ఆ శక్తికి తిరుగు లేదు, ఎదురు లేదు. ఉరికింది ఉరికింది
మింది సెలయేరు ఉరిమింది ఉరిమింది గాలి హోరు ఆయేరు నెవరా పలేరు ఈ హోరు నెవరడ్డలేరు ఉరికింది ఉరికింది సెలయేరు ఉరిమింది ఉరిమింది గాలి హోరు ఆయేరు నెవరా పలేరు ఎవరడ్డలేరు ఆవిరికెవ్వుతటి కోరిక ఆకాశము తాకాలని మబ్బుకు ఎంతటి కోరిక మట్టిలో దూకాలని ఆవిరికెవ్వుతటి కోరిక ఆకాశము తాకాలని మబ్బుకు ఎంతటి కోరిక మట్టిలో దూకాలని మబ్బుకు మట్టికి కోరికలుంటే మబ్బుకు మట్టికి కోరికలుంటే మనసుకుండదా కోరిక వయసుకుండదా కోరిక ఉరికింది ఉరికింది సెలయేరు ఉరిమింది ఉరిమింది కాలిహోరు ఆయేరు నెవరా పలేరు ఈ హోరు నెవరడ్డలేరు రెక్కలు ఒక్కసారిగా విచ్చుకొని అణికి ఉన్న సగలన్నీ రెచ్చిపోని వెయ్యి రెక్కలు ఒక్కసారిగా విచ్చుకొని అణికి ఉన్న సగలన్నీ రెచ్చిపోని సంఖ్యలు తెంచేసి సర్వాన్ని వదిలేసి కరిగిపో కౌగిలిలో కౌగిలిలా కలిసిపో ఊపిరిలో ఊపిరిలా మరిచిపో మాయమైన సూర్యుణ్ణి చేరుకో చేయి సాచే చంద్రుణ్ణి కాలేజీకి వెళితే నువ్వు నేను ఏం చేస్తున్నావు? ఇంట్లో ఉండి కూడా పిల్లవాడిని చూసుకోలేకపోయాం. అమ్మా సరస్వతి, నీ బిడ్డకి ఏం భయం లేదు. కాసేపట్లో జ్వరం తగ్గిపోతుంది. నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నన్ను ఇలా బతకనియండి.
సరస్వతి నేను పాపిష్టిదాన్ని పెళ్ళైన ఏడాదిలో మొగుణ్ణి పోగొట్టుకున్నాను నాలుగేళ్ల బిడ్డకి తల్లిని పెద్దింటి కోడల్ని మనసు బాగాలేక ఒంటరితనం భరించలేక పిచ్చెక్కేడుస్తుంటే జాలిపడి మావగారు నన్ను కాలేజీకి పంపించారు కాలేజీలో చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు నాకన్నా చక్కటి వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఉండగా మీ సరసాలకి నేనే దొరికేనా నన్ను ఎందుకు కవ్విస్తారు ఎందుకు పెడదారి పట్టిస్తారు నన్ను ఇలా బతకదేయండి లేదా గోదట్లతో చంపేయండి స్టూపిడ్ ఇడియట్ చెప్పేది సరిగా విను నీతో చెలగాటలు ఆడడానికి నువ్వు ఎలకవి కాదు నేను పిల్లిని కాను ఇద్దరు మనుషులు ఐ లవ్ యూ నీతో కాలక్షేపానికి సరసాలాడే దుర్మార్గుని కాను నాకు కూడా చదువు సంస్కారం ఉన్నాయి ఐ లవ్ యూ ఐ వాంట్ యూ వినపడిందా బుర్రకి కింద నీ మీద జాలిపడి కాదు నిన్ను గౌరవించి ప్రేమించి నా బతుకంతా నీ చేయి పట్టి నడుస్తాను గెట్ ఇట్ అర్థమైందా కాదు ఇదే అసలు పెళ్లి ఇంతకు ముందుది బొమ్మల పెళ్లి ఓకే ఓకే మా మామగారు అత్తగారు నీకు భయం అయితే చెప్పు నేను వచ్చి మాట్లాడతాను మీ మామగారు ఏది జయజమ్మయ్యది 20 ఏళ్ల పడుచు పిల్ల ఏ సుఖం లేకుండా ఆశలు కోరికలు చంపుకుని సప్పిడి తిండి తింటూ బతకాలని లేరు వాళ్ళు రాక్షసులైతే తప్ప మా మామగారు అత్తగారు మా లక్ష్మి వాళ్ళు రాక్షసులు కారు గొప్ప మనసు గల మనుషులు మా మామగారి జీవితంలో ఇంచుమించు ఇలాంటిది అగ్ని పరీక్ష జరిగింది మా వారు పుట్టినప్పుడు మా అత్తగారికి జబ్బు చేసి కాన్పు కష్టమైంది ఆపరేషన్ చేసి ఎలాగో ప్రాణాలు కాపాడారట ఇక పైన ఆమె సంసార సుఖానికి తగదని దానివల్ల ప్రాణహాని అని డాక్టర్ హెచ్చరించారు అప్పటికి మా మామగారు వయసులో ఉన్నారు అంచేత మా అత్తగారి చెల్లెల్ని పెళ్లి చేసుకోమని వారి మామగారు బతిమాలారు కానీ ఆయన ఒప్పుకోలేదు ఆ రోజుల్లో చాలా మంది భార్య సవ్యంగా ఉండగానే 2-3 సంవత్సరాలు గడిపేవారు కానీ మామగారికి అటువంటి పాడాలోచనలు లేవు మనస్సు నిగ్రహించుకోవడం కోసం పురాణ గ్రంథాలు చదివేవారు కటిక నేల మీద పడుకునేవారు తిండి కూడా సరిగ్గా తినేవారు కాదు క్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణించింది మా అత్తగారు చూస్తూ ఊరుకోలేకపోయింది మా ఇంట్లో లక్ష్మి అనే పని మనిషి ఉంది ఆమెను భర్త వదిలేసి 4 ఏళ్లైంది ఆమెను బతమాలి మా మామగారిని సుఖపెట్టమంది మా అత్తగారు ఆ రహస్యం 4 కోళ్ల మధ్యనే ఉంటుందని మా మామగారు నొప్పించింది Thank you.
మనిషికి 20 ఏళ్ల వరకు ఈ రకం సుఖం గురించి తెలియదు 45 తర్వాత దాని అవసరం ఉండదు ఈ క్షణికమైన సుఖం కోసం కక్కుర్తిపడితే శాశ్వతమైన ధర్మం దెబ్బతింటుంది మనం ధర్మం తప్పిచరిస్తే మన పితృదేవతలు నరకానికి పోతారని వారి నమ్మకం ఆనాటి నుంచి నేటి వరకు ఆయన బ్రహ్మచారి ఆయన చాలా గొప్పవాడు ఆయన నిగ్రహశక్తికి ధర్మదీక్షకి నమస్కరిస్తున్నాను కానీ సరస్వతి అందరూ అంత గొప్పవాళ్ళు కారు కాలేరు కానక్కర్లేదు ఎందరో మహానుభావులైతే ఇంకెందరో మామూలు భావులు మనం రెండో జాతిలో ఉందాం చచ్చిపోయేదాకా హాయిగా నిండుగా బతుకుతాం సరస్వతి ఒక్కటి ఆలోచించావా మీ మామగారికి ఈ సోకాల్ క్షణిక సుఖాలు తక్కువైతే అంత రెండో పెళ్లి చేసుకోమని ప్రతిమాలారు అదే చిన్నపిల్లది నిన్నెందుకు చేసుకోమని లేదు రెండో పెళ్లి నువ్వు మనిషివి కావా మొగాడికో ధర్మం ఆడదానికో ధర్మం ఎందుకు ఉండాలి ఎదిరింది సరస్వతి పద నేను వస్తా మీరొద్దు ఆయనది చాలా సున్నితమైన మనసు నేనే మాట్లాడతాను చేత చేత వెన్న ముద్ద వెన్న ముద్ద చెంగల్వ చెంగల్వ పూదండ పూదండ బంగారు బంగారు ఏం తల్లి ఏమీ లేదండి బంగారు బంగారు మొలతాడు మొలతాడు పట్టు దట్టి పట్టు దట్టి అడిగావా కాయా పండ పండేనా ఓకే ఓకే సరస్వతి సరస్వతి వెళ్ళెప్పుడు ఎక్కడ ఎలా రిస్ట్రా శివులా గుడా చర్చ అబ్బా మీకు లెక్చరర్ ఉద్యోగం ఎవరిచ్చారో కానీ ఇంకా కొరతనం పోలేదు వెళ్ళిన దర్శనం పోతుందే దట్స్ ఆల్ రైట్ సరే కానీ ఏమన్నారు కోపడ్డారా బాధపడ్డారా తెలీదు సూటిగా అడగడానికి ధైర్యం చాలక ఉత్తరం రాసిచ్చాను అబ్బా మళ్ళీ రేపటిదాకా సస్పెన్స్ నరాలు తెగిపోతాయి అమ్మా సరస్వతి నీ మనసు నాకు అర్థమైంది నా మనసులోని మాట కూడా ఒక్కసారి చెప్పని ఇది నీ బతుకు నీకు తోచినట్టు తీర్చిదిద్దుకునే హక్కులు నీకున్నాయి ఆ హక్కులు నానుకొని బాధ్యతలు ఉన్నాయి సుఖాలు నానుకున్న కష్టాల్లాగా చూడమ్మా చేతికి 5 వేళ్లు ఒక్కలా ఉండవు దేవుడు అందరికీ అన్నీ సమంగా ఇవ్వడు ఆరోగ్యం ఐశ్వర్యం ఆయుర్దాయం 5వ నా బిడ్డ 23 ఏళ్లకే చనిపోయాడు నేనింకా బతికే ఉన్నా ఎందరో పండు ముత్తైదువులుండగా నీలా ఈ చిన్న వయస్సులో కొందరికి రారాని కష్టం కలుగుతుంది అన్ని వారి వారి పూర్వజన్మ పాపపుణ్య ఫలాఫలాలు మనం గోదావరికి ఎంత చెంబు తీసుకెళితే అన్ని నీళ్లే వస్తాయి నీకు ఈ వయస్సులో బిడ్డ కోసం బతికే బాధ్యత ఒక్కటి మన కాకలిగా ఉందని బిడ్డని వదిలిపెట్టానని తింటావా మన జీవితం అంతే మన కోసం కొన్నాళ్ళు బతికితే మన బిడ్డ కోసం ప్రాణం విడిచేదా బతకాలి నారు పోసిన దేవుడు నీరు పోయడం అంటే ఇదే తల్లి మావయ్య గారు ఆ పాప ఇష్ట కడిలో ఏదో ఆలోచన కలిగింది అది తప్పని తెలుసుకున్నాను తప్పు చేయడం మానవ సహజం దిద్దుకొని ధైర్యంగా మంచి మార్గాన నడవడం మంచి వాళ్ళ లక్షణం తల్లి Thank you.
కాశ్యప కాశ్యప సగోత్రః సగోత్రః ఆపస్తంభ ఆపస్తంభ సూత్రః సూత్రః యజు యజు శాఖ శాఖ ధ్యాయి ధ్యాయి కిష్టమాచార్య కిష్టమాచార్య అహంభో అహంభో అభివాదయే అమ్ముచ్చింది కృష్ణార్పణ పరీక్షల తల్లి జయోస్త చెప్పక్కర్లేదు నాయన, మీ వరస్ చూసి అప్పుడే అనుకున్నా. పోన్లే, మీ అన్నయ్య ఆడదా నేర్పించారు, నువ్వు ఆడపిల్ల కన్నీరు తుడిచావు. బిడ్డ పాపలతో సుఖంగా ఉండండి. చూడు చెల్లెలా, ఇంగ్లీష్ నేర్చుకున్నాను, నాకేమని మురిసిపోకు. సింహళం భాష, జపాన్ భాష, అమెరికా భాష నాలుగు నేర్చుకో. ఈ పాపిష్టాలు ఎప్పుడు ఏ భాషలో పుస్తకాలు రాస్తారో చెప్పలేము. నేను ఉత్తరాది పర్యటనలో ఉండగా మా తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు. నాకు ముందుగా ఏమాత్రం తెలిసినా అడ్డుపడేవాణ్ణి. ఈ విధంగా మా వల్ల మీ కుటుంబానికి మీకు హాని కలిగినందుకు నేను క్షమాపణ కోరుకుంటున్నాను. దానికి మీరెందుకు బాధపడాలి? విధి ప్రకారం అన్ని జరుగుతాయి. ఈ వయస్సులో కన్నబిడ్డలా సేవించకుండా మీకామె దూరమై మనస్తాపం కలిగించటం నాకెంతో బాధగా ఉంది. నాకు మనస్తాపం లేదు, ఆమెపై కోపము లేదు. పార్థసారథి గారు, మనకు కొందరు చనిపోయి దూరం అవుతారు, కొందరు బ్రతికుండే దూరం అవుతారు. మా అబ్బాయి ఈ వయస్సులో నన్ను విడిచిపెట్టి పరలోకం వెళ్ళాడు. అతడి మీద కోపం తెచ్చుకోగలనా? ఈ అమ్మాయి కూడా అంతే. తన జీవితం తనకి నచ్చినట్టు దిద్దుకునే హక్కు ఆమెకుంది. చాటుగా తప్పు పని చేసి నిందలు పడకుండా ధైర్యం చేసి ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నందుకు నాకు ఆమె మీద ఎంతో గౌరవం ఉంది. ఇంతకీ ఇతరుల తప్పప్పులు ఎంచే అధికారం నాకు లేదు. అమ్మయ్యో, ఆవిడ గారికి నేను అడ్డు వెళ్తే నాకు పట్టించేస్తుందా? ఎక్కడున్నావురా? నీకు జీళ్ళు కొనిస్తాను, రారా. కొరే, పృథ్వీ, తప్పు కదమ్మా,
నాకు మన పోస్తుందండి తలంట్ ఇవాళ మా నాన్నగారు రాలేదని ఆయన కోట కూడా నాకే పోస్తుందట అరగో తెలగాకి పోను వదిలేయండి అక్కయ్యా వదిలేస్తూనే ఉన్నానమ్మా ఆయన దారిని ఆయన వదిలించుకునే పోయారు ఉన్నదల్లా నాకు వీడు ఒక్కడే కదమ్మా వీడి కూడా సంరక్షణ చేసుకోలేకపోతే నా బతికెందుకు ఏ గంగలోనూ దూకి తోస్తాను ఇంటి పిల్లాడిని వదిలేసి వచ్చాను వాడిని చూడకుండా ఉండలేను వాడిని ఇక్కడికి తెచ్చుకుందావా తప్పకుండా మన బిడ్డని మన ఇంటికి తెచ్చుకోవడానికి అడగాల మీరెంత మంచివారండి పద ఇప్పుడే వెళదాం మీరొద్దు ఇదంత చిన్న విషయం కాదు మా మామగారు అత్తగారు అంత సులువుగా పంపరు కష్టపడి పోట్లాడి సాధిద్దాం నీ బిడ్డ మీద నీకు అక్షరాల జన్మ హక్కు ఉంది తల్లిని బిడ్డని దేవుడు కూడా వేరు చేయలేడు చాలా భయంగా ఉందండి చాలా కొడొచ్చేస్తారు ఇవాళ ఉత్తరం రాసి ఫలానా రోజునొచ్చి అబ్బాయిని తీసుకెళ్తానని నువ్వు వెళ్ళిన నాటికి కోపతాపాలన్నీ అవి చల్లారి సర్దుకుంటాయి పితృ ప్రపితామహ వృద్ధ ప్రపితామహ స్వాగతం సుస్వాగతం స్వాగతం ఇదం వహ్పాజ్యం సుపాజ్యం పవిత్రం కర్ణే నిధాయ శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు వీతయే శన్నోరభిశ్రవంతున కాశ్యపస్య గోత్రోద్భవస్య మమ పితుః మాధవాచార్య శర్మణాం వసురూపస్య ప్రతి సాంవత్సరీక శ్రాద్ధ నిమిత్తం ప్రాచీన వీతే అన్నం పాయసం భక్ష్యం మొదట అన్నం తరువాత పాయసం భక్ష్యాలు ఆ తరువాత కూరలు వడ్డించండి అయ్యా బ్రహ్మగారు భోజనం ఆలస్యమైంది అయినా తమరు సావధానంగా తృప్తిగా భోజనం చేసి మా పితృదేవతల్ని తృప్తిపరచు నువ్వా చిన్నమ్మా రాకరాకి ఇవాళే రావాలా ఇవాళ మీ ఆయన తద్దినం మర్చిపోయావా రానే వచ్చావు కూర్చో అమ్మా నీ ఉత్తరం అందింది కూర్చో అమ్మా సేనయ్య కనపడే విడుదుగాని ఏనుగోపాల కిటమాచార్యుల వారు అరటిపళ్ళు తీసుకెళ్లి లోపల పెట్టండి కృష్ణ అమ్మో నేను రాను వాళ్ళు నాన్నగారు కొండమేం చేస్తారు నేను మడి అమ్మా ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు కాలేజీ ఊరెళ్ళను కృష్ణ అమ్మ నాకు రోజు అన్నం పెట్టట్లేదా మా నావుకి బుచ్చి తువ్వాయి పుట్టింది మేమందరం చిన్న తిన్నామొచ్చి నువ్వు తినలేదని నాయనమ్మ ఏడ్చింది పాప నేను కూడా ఏడ్చాను పాప లక్ష్మి కూడా ఏడ్చింది ఇలాద నాకు ముట్టివ్వు అమ్మో నేను మడి
ఎప్పుడు నాతో చెప్పుకుంటే ఎళ్ళకే ఎలవిప్పించండి ఆచార్య గారు రామ్మా సరస్వతి పట్టించేసేంట రామ్మా నేను ఫోన్ చేసే బయలుదేరేటండి ఆకలిగా లేదు నాకే వద్దు ఏ వేళ ఇందో తిని రామ్మ ఆకలైనంతే తిందువు గాని చచ్చిన వాళ్ళని బతుకున్న వాళ్ళని కూడా ఒక్కసారిగా నరక కోపంలో తోసిపారేశావు నీకు ఇదేం పోయే కాలమే మొగ్గును కొట్టి మొగసాలకు ఎక్కిందని చేసిన దరిద్ర పంచాలకు తగుదురమ్మా అని దండెత్తి వచ్చి బిడ్డను అడుగుతావా నీకు ఎన్ని గుండెలే ఎంతకు బరి తెగించావే రాక్షసి నీకు మా ఉసురు తగులుతుంది ఇంతకింత అనుభవిస్తావు కావేరి అనరాని మాటలంటున్నావు తప్పు ఆ పిల్ల నీ కోడలు కాదని చెప్పాను ఇంకొక ఇంటి ఇల్లాలు తూలనాటం కాదు ఖండ ఖండాలుగా నరికి కాకులకు గద్దలకు వెయ్యాలి ఇలాంటి దాన్ని నా కడుపున చెడబుట్టావు నిప్పు లాంటి వంశాన్ని కాదని కన్న బిడ్డనే కాదని రెండో పేడాడతావు రాస్కల్ యువర్ డిస్గ్రేస్ టు ది ఫ్యామిలీ నన్ను తిట్టే అధికారం వారికి ఉండొచ్చు మీకు లేదు ఈ వయసులో మీరు మూడో పెళ్లి చేసుకున్నారు అయ్యా అయ్యో అయ్యో వాట్ యు రాస్కల్ How dare you, you wretched girl! Asalu, ninnu, Bhavagaru, chusara dani pagaru. Idi koduku meeda premato raledandi. Ivvala mee manavudu lakshadhikari. Mee tarvata aastanta vaadide. Dani kosam idi deeni mindamagudu pannagam pannaru. Nanagaru. Shut up. Ippudu nakantha arthamaindi. Aasti kosam kaakapothe aa college kurradu. Akkada andaru andagattanu vadali. ఈ రెండో పెళ్లి రంభనే వరిస్తాడా నౌ ఐ నో ఇట్స్ ఆల్ ఎ బిగ్ ట్రాప్ పెద్ద కుట్ర నీకు నిజంగా నీ కొడుకు మీద ప్రేమే ఉంటే వాణ్ణి ఆనాడే ఎందుకు తీసుకుపోలేదు ఇవాళ్ళే ఎందుకు వచ్చావు ఆస్తి కోసం మీరు పదండి నేను మాట్లాడతా చూడమ్మా నువ్వు ఆస్తి కోసం వచ్చావని మీ నాన్నగారు వేసిన నిందని నేను నమ్మడం లేదు ఒకవేళ అదే నిజమైతే నా వంశాన్ని నా ఇంటి పేరును నిలబెట్టే ఆ బిడ్డ కోసం నా యావదాస్తినే కాదు నా ప్రాణాన్ని సైతం ధారపోతాను కానీ నువ్వు కేవలం బిడ్డ కోసమే వచ్చావని నాకు తెలుసు బతకలేను మేం మాత్రం బతకగలమా తల్లి నేను కన్న తల్లిని బిడ్డకు దూరమైతే తల్లి ప్రాణం ఎంత క్షోభపడుతుందో కాస్త ఆలోచించండి నాకు తెలీదా అమ్మా చెట్టంత కొడుకుని శాశ్వతంగా దూరం చేసుకున్న మేము జీవనం సాగిస్తున్నాం వంశం కోసం సంప్రదాయం కోసం మామగారు బతుకు విషయంలో మీ నమ్మకాలకు నాకు చుక్కెదురు ధర్మం కోసం మనిషి బతకాలని మీరంటారు మనిషి కోసం ధర్మం నడవాలని నా నమ్మకం మంచిదమ్మా పునాది దగ్గరే తేడాలున్నప్పుడు మనం వాటిని గురించి వాదించుకోవద్దు కష్ట సుఖాలు సాధక బాధకాలు వాటిని గురించే మాట్లాడుకుందాం చూడమ్మా నాకు కొడుకు పోయాడు ఇంకొకడు పుట్టడు నీకు భర్త పోయాడు అయినా మరొక భర్త దొరికాడు నీకు నిండు జీవితం ముందుంది మళ్ళీ పిల్లలు పుడతారు కానీ ఉన్న ఒక్క మనవడు వెళ్ళిపోతే నాకింకో మనవడు దొరకడు మా వంశవృక్షం ఇంతటితో అంతరించిపోతుంది మా ఇంటి పేరు మావగారు గోదావరికి మనం ఎంత పాత్ర తీసుకెడితే అంతే నీరు దక్కుతుందని మీరు నాకు ఒకసారి చెప్పారు
కఠినంగా మాట్లాడాను, మన్నించండి. తప్పేం లేదమ్మా, నేను తీసుకువెళ్ళిన పాత్రలో ఈ ఫలం తప్పకుండా ఉందని నాకు నమ్మకం ఉంది. చూడమ్మా, సృష్టికి క్షేత్రం బీజం రెండు అవసరమే. అయినా జన్మించే మొక్క బీజాన్ని బట్టి ఉంటుంది. వరి నాటితే పుట్టే మొక్కని వరి మొక్కే అంటారు, గాని గోధుమ అనరు. క్షేత్రం పేరు చెప్పుకోరు. మామిడి పండు జామి పండుగా మారం. మా అబ్బాయి మాధవుడు మా ఇంటివాడు, వాడి బిడ్డ వాడింటికి చెందుతాడు. బిడ్డలెప్పుడు కుటుంబం వస్తుంది వాళ్ళు. నువ్వు కుటుంబంలో భాగంగా ఉంటే ఆ బిడ్డపై నీకు సర్వాధికారాలు ఉంటాయి. నువ్వు కుటుంబాన్ని కాదు వికవటానికి క్షేత్రాన్ని పోతున్నావు. ఆ వెళ్ళేటప్పుడు వాడిని వాడి ఆస్తిని వేరొక ఇంటికి తీసుకువెళ్లే హక్కు నీకు లేదు. నాకు ఆస్తి వద్దని ముందే చెప్పాను. నీకు అలా చెప్పే అధికారం లేదు. నీ బతుకు నువ్వెలా దిద్దుకున్నావో వాడి బతుకు వాడు అలాగే దిద్దుకుంటాడు. వాడికి ఆ జ్ఞానం వచ్చే వరకు వాడు పుట్టిన చోట వాడికి లభించే చదువు సంస్కారం సంప్రదాయంతో పాటు వాడి ఆస్తిని కూడా కాపాడి వాడికి అప్పచెప్పడం కన్నవాళ్ల ధర్మం. పెద్ద ఏక నా ఆస్తిని ఎందుకు వదిలేసేవని వాడు నిన్ను ప్రశ్నిస్తే, నా చదువు సంస్కారం నాకు తెలియని స్థితిలో ఎందుకు మార్చేవని నిన్ను నిలదీసి అడిగితే, నీ మీద కోపగిస్తే, నిన్ను ద్వేషిస్తే, అమ్మా సరస్వతి కలవరపడకు. ధర్మ మీమాంస వద్దన్నావు కాబట్టి సాధక బాధకాలు మటుకే చెప్పాను. నీ బిడ్డను లాక్కొని వెళ్లే అధికారం నీకు లేనట్టే తీసుకుని దానం చేసే అధికారం నాకు లేదు. చెట్టులోని ఓ కొమ్మ ఓ రెమ్మని దానం చేయలేదు. కానీ ధర్మం వేరు, చట్టం వేరు. చట్ట ప్రకారం తల్లిగా నీ బిడ్డను తీసుకుని వెళ్లే హక్కులు నీకే ఉంటాయి. వాటి కోసం నేను కోర్టుకెక్కిన ఆ వంశ గౌరవాన్ని రచ్చకెక్కించను. అంతేకాదు, నా వంశం నిలబెట్టడం కోసం బిడ్డను దానమివ్వమని యాచించను. నా మీద గాని లోపల ఏడుస్తున్న ఆ ముసలిదారి మీద గాని జాలిపడమని అర్థించను. నా ఇంటి దీపం ఆరిపోతే నా బ్రతుకు చీకటవుతుంది, గాని లోకం చీకటవదు. బృందావనం ఏనుగోపాల కిట్టమాచార్యుల వారు పైన పడుకున్నారు. పైకి వెళ్ళి నేను చెప్పిందంతా మరొక్కసారి శాంతంగా ఆలోచించు. బిడ్డను తీసుకువెళ్లాలనే నీ మనసు కోరితే నిరభ్యంతరంగా తీసుకువెళ్ళచ్చు. వెళ్ళేటప్పుడు నువ్వు ఎవ్వరికీ చెప్పనక్కర్లేదు, ఎవరి అనుమతి అడగనక్కర్లేదు. నా భార్య నీ తండ్రి అడ్డు రాకుండా నీకే విధమైన ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. భాగంగా ఉంటే ఆ బిడ్డపై నీకు సర్వాధికారాలు ఉంటాయి. నువ్వు కుటుంబాన్ని కాదని వేరొక వంశవృక్షానికి క్షేత్రాన్ని పోతున్నావు.
అలా వెళ్ళేటప్పుడు వాడిని వాడి ఆస్తిని వేరొక ఇంటికి తీసుకువెళ్లే హక్కు నీకు లేదు. అదేమిటండి అభిషకనం? అభిషకనం కాదు, శుభశకనం. అబ్బాయి మనల్ని తలుచుకుంటున్నాడు. అబ్బాయి వంశవృక్షం కావాలి కదా. ఓకే 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 ఓకే. అమ్మాయి మీ జాతే నా కొళ్ళు మణిదంటేనా ఇద్దరును. అమ్మాయి అయితే వదిన పేరు, అబ్బాయి అయితే అన్నయ్య పేరు, ఇద్దరు అయితే ఇద్దరు పేర్లును. మనకి అమ్మ నాన్న వాళ్ళే కదా, రైట్? శుభో నాయన, పండండి బిడ్డ కలగాలి. కేటరడి నేను నీళ్ళాడేసి వస్తాను, మన షికారెళ్ళాలి. డాక్టర్మ నాకు మీ గురించి చాలా హోంవర్క్ ఇచ్చింది. డూస్ అండ్ డోన్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. రే పృథ్వీ, సన్నయ్య మేడం పిల్లరా. వదిలే బాబు, రికార్డే పెట్టు. సీమంతం మంతం 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 చేస్తున్నాం స్తున్నాం స్తున్నాం స్తున్నాం. మనం మొగుడు కళ్ళాం కళ్ళాం కళ్ళాం. పాచి ప్రజంటూ చేస్తున్నాం స్తున్నాం స్తున్నాం స్తున్నాం. ఓం శాంతి 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 శాంతి. సారీ మిస్టర్ శేషు, గర్భం చెదిరిపోయింది, కానీ తల్లి ప్రాణానికి ఏం భయం లేదు. అక్షర స్వీకారం కరిష్యే. బాబు చేత రాయించండి. చెప్పు బాబు. ఓం అలాగే ఓం ఓం నా నా మహా తాతగారు అమ్మరాలేదు. సి సి పా బా యహ యహ సి సి థం థం నా నా మహా మహా
తాతగారు అమ్మ కాలేజీ ఊరిని చెప్పేస్తుంది. ఈసారి కూడా అవకాశం అయింది. గాయత్రీ మంత్రోపదేశం కరిష్యే. తాతగారు అమ్మా ఇంకో నాన్ని పెళ్లి చేసుకుందా మా బళ్ళో రాము సూరి చెప్తున్నారు. తప్పు బాబు, నువ్వు అలాంటి మాటలు వినకూడదు. శ్రీరామ శ్రీరామ శ్రీ. అక్కయ్య గారు, పాపం అంటే ఏమిటి? ఏమో నాకేం తెలుసు, అయినా మా నాయనమ్మ చెప్పేది ఒకళ్ళు ఏడిపిస్తే పాపం, సంతోష పెడితే పుణ్యము అని. అలాంటి పాపం చేస్తే దానికి శిక్షలుంటాయా? ఎందుకుండవట, నేరం చేస్తే పోలీసు వాళ్ళు దండించినట్టే పాపం చేస్తే దేవుడో యమధర్మరాజుల వారో దండిస్తారట. ఆ యొక్క పాపం చేసిన 7 ఘడియలలో గాని, 7 దినములలో గాని, 7 సంవత్సరములలో గాని, 7 జన్మలలో గాని పాపి దండన పొందగలడు అని రాశారట. నేనే జన్మలోనూ ఆలో మగల్ని విడదీసి నవ్వుకొని ఉంటాను, ఇప్పుడు ఈ జన్మలో ఇలా ఏడుస్తున్నాను. శ్రీరామ శ్రీరామ. నేను పాపిష్టి తండ్రి, నా బిడ్డకు తల్లి ప్రేమ లేకుండా చేశాను, వాడిని ఏడిపించాను, అమ్మా అని పిలిచినా పలకుండా పారిపోయాను. అందుకే నా పిల్లలు నన్ను చూసి పారిపోతున్నారు. బాబు అని పిలిచినా పలకడం లేదు. దేవుడా నన్ను చంపేయ్, నన్ను చంపేయ్ బాబు. కృష్ణ నన్ను శపించకు, నన్ను శపించకు కృష్ణ. పరిస్థితి బాగాలేదు, ఆపరేషన్ చేయకపోతే పెద్ద ప్రాణానికే ముప్పు. ఏది అవసరమో నాకన్నా మీకే తెలుసు, యు నో బెటర్. ఈ ఆపరేషన్ చేసి గర్భసంచిని తొలగించాలి, ఇకపై ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఐ సి. ప్లీజ్ గో అహెడ్. సరస్వతి, పాప పుణ్యాల రూల్స్కి, పురుళ్ళకి, చావుపుట్టుకలకి సంబంధం పెట్టి లేనిపోని ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు. దిస్ ఇస్ ఎ బయలాజికల్ ఫ్యాక్టర్. ఒంటో ఏదో దోషం ఉంది, దానికి మందేస్తే పోతుంది. దట్స్ ఆల్. ఫర్ హెవెన్ సేక్ డోంట్ కిల్ యువర్ సెల్ఫ్ విత్ దిస్ సిలీ థింగ్స్. ఈ చికాకులతో ఎంఏ పాస్ అయ్యేవన్న సంగతి కూడా మనసుకు ఎక్కలేదు. ఇవాళ మా ప్రిన్సిపల్ చెప్పేదాకా. చూడు, నీ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం ఇస్తా ఉన్నారు, హాయిగా రోజు కాలేజీకి రా. పిల్లల కోసం బెంగపడకూడదు. నేనే నీకు పిల్లాన్ని, నువ్వే నాకు పిల్లవి, సరేనా? ప్రొఫెసర్ ప్రొఫెసర్, కంగ్రాచులేషన్స్, యువర్ 5th వాల్యూమ్. మీ జీవితాశయం నెరవేరింది. నా జీవితాశయం కాదు, మన అని. ఈ పుస్తకాలు మన దాంపత్య ఫలితాలు. నిజంగా ఇవి మనకి సంతానం. ఎక్సైట్ అవ్వద్దు, కూర్చోండి.
పెట్టిన పనితో పాటు నా పని కూడా పూర్తయింది అనిపిస్తోంది. కరుణ, ఆవిడ ఒకసారి చూడాలనుంది. ఆవిడ్ని, అబ్బాయిని ఇంటికి తీసుకెడతావా? ఇంటికి చేరా లక్ష్మి, నిన్ను చూడాలనుకున్నాను, చూస్తున్నాను, అంతే చాలు. రమ్మంటున్నారు లోపలికి. నా మీద కోపంగా ఉంది కదూ. ఇదిగో బాబు, మీ నాన్నగారి వారసత్వం. నేను మా దేశం వెళ్ళిపోతున్నాను, వెళ్ళగానే ఉత్తరం రాస్తాను. ఈలోగా నాన్నగారికి చెప్పి కలవరు పెట్టుకో. గుడ్ బాయ్. భారతీయ ధర్మశాస్త్రం, సంస్కృతి, సంప్రదాయం బాగా అర్థం చేసుకుని పెద్ద పెద్ద పుస్తకాలు రాశాను, కానీ నీ మనసును అర్థం చేసుకోకుండా నీకు అన్యాయం చేశాను. నిన్ను చాలా ఏడిపించాను, నన్ను క్షమించకు లక్ష్మి, శిక్షించు. జన్మ జన్మలకి నాలాంటి మొగుడు ఒక్కడి చెప్పు. నేనసలే వద్దని చెప్పు, చెప్పు లక్ష్మి, చెప్పు, చెప్పు లక్ష్మి. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులున్ తావుల్ తప్పెను మూర్చ వచ్చే కనువున్. సారీ బాబు, వెరీ సారీ. పర్వాలేదండి. నీ టిఫిన్ అంతా మట్టిపాలు చేశాను. పర్వాలేదండి, దీనికి అంటుకోలేదు. ఇదేనా నీ భోజనం? మా ఇంట్లో మడి వండి, నువ్వు బయటకు తేకూడదండి. నీ పేరు? బీవీజీ కృష్ణమాచార్యులు. ఎవరబ్బాయి అమ్మా? మహామహోపాధ్యాయ బృందావనం గోధన శ్రీనివాసాచార్యుల వారు మా తాతగారండి. కోప్పడిందా మేడం? లేదే, వెరీ సారీ అంది. చాలా మంచి ఆవిడ, ఇక్కడే మా అమ్మతో చదువుకుంది. ఆమె మొగుడు గోదాట్లో మునిగి చనిపోయాడు పాపం. అలాగా? ఆ తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ లెక్చరర్ శేషసాయి గారిని పెళ్ళాడింది. ఆయన మంచివాడే, డ్రామా చదివి వేస్తాడు. ఇక్కడేనా ఆయన? ఈ కాలేజీనా? ఆ క్లాసులోనే. అదిగో కనపడటంలా, ఆయనే. ఎవరబ్బాయి అమ్మా? మహామహోపాధ్యాయ బృందావనం గోర్ధన శ్రీనివాసాచార్యుల వారు మా తాతగారండి. కాశ్యపావత్సారణ ఇద్రోత్రయాశయ ప్రవరాన్విత కాశ్యప సగోత్ర అపస్తంభ సూత్ర యజుశాఖాధ్యాయీ కృష్ణమాచార్య హంభో అభివాదయే. వాగర్థావివ సంపృక్తౌ
స్వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉన్నారు? మాట అర్థం అలాగే సమానంగా I'm not taking the class today. Krishnamachari. Neetho koncham maatladali. Maa intiki veldavara. Excuse me, madam. Nenu swaraga intiki vellali. Lunch vellipothundi. Krishna. Please. ఈ క్లాస్ క్యాన్సిల్ అయిందిగా. లాంచ్కి చాలా టైం ఉంది. నో మేడం, నేను లైబ్రరీకి వెళ్ళాలి. మొన్న నీ టిఫిన్ నా మూలంగా మట్టి పాలైంది. మా ఇంటికి వచ్చి కాస్త టిఫిన్ తినకపోతే నాకు బాధగా ఉంటుంది. నో మేడం, థ్యాంక్ యూ. కృష్ణ ప్లీజ్, నువ్వు రాకపోతే నేను ఇప్పుడు ఏమి తిన్ను? నిన్ను నేను లాంచ్ ఎక్కిస్తాను. ప్లీజ్ కమ్ కృష్ణ. 10 నిమిషాలు. అలా వెనక నడుస్తావెందుకు బాబు? రా, నాతో సమానంగా నడు. పర్వాలేదు మేడం. ఇది కాలేజీ కాదుగా, మన ఇల్లు. ఇక్కడ మేడం మేడం అనక్కర్లేదు. పద. అవిలతేమ్మా, రా. తీసుకోమ్మా. వద్దు మేడం, నాకు ఆకలేదు. పొద్దునే ఫోన్ చేశాను. ఇది భోజనం కాదుగా, టిఫిన్. తిను. మాస్టర్ గారు ఇచ్చింది, వద్దనకూడదు. ఇంత తినలేను. ఎంత సహిస్తే అంతే తిను బాబు. ఎవరెవరు ఉంటారు బాబు? నేను, మా తాతగారు లక్ష్మి. మీ నాయనమ్మ పోయారు. మరి మీ అమ్మ నాన్న లేరు? అంటే నిన్ను మీ తాతగారే పెంచుతున్నారన్నమాట. వంట చేయడం, అన్నం పెట్టు. ఇక చాలు మేడం, నేను వెళ్తాను. అలాగే, చేయి కడుక్కొనరా, కాసిన పాలు తెస్తాను. పర్వాలేదు. Oh.
ఈ వయసులో మీ తాతగారు పాలు తాగి వెళ్దు గాని కూర్చో కూర్చో మా చుట్టాల్లో ఒక ఆవిడికి మీ వాళ్ళంతా తెలుసట ఆవిడ చెప్పింది నువ్వు ఏడాది బిడ్డగా ఉన్నప్పుడే మీ నాన్నగారు గోదావరిలో మునిగి చనిపోయారని మీ అమ్మ మాత్రం బతికే ఉందని నీకు తెలుసా సంగతి తెలీదు అసలు నీకు మీ అమ్మ గుర్తుందా లేదు ఆవిడ గురించి మీ ఇంట్లో ఎవరు మాట్లాడుకోరా ఎక్కడుందో ఏమిటో నీకు అమ్మని చూడాలని లేదు చెప్పు బాబు నీకు మీ అమ్మను చూడాలని ఆశగా లేదు లేదు మేడం మీ అమ్మ ఇక్కడికి దగ్గరలోనే ఉందని నా స్నేహితురాలు చెప్పింది పిలిపించనా చెప్పు బాబు నిన్ను చూడాలని మీ అమ్మ చాలా ఆశపడుతోందట మా ఫ్రెండ్ చెప్పింది నీ కోసం చాలా బెంగ పెట్టుకుందట ఏ పిలవనా రమ్మన్నా చెప్పు బాబు మా అమ్మ లేదు మా అమ్మ లేదు బాబు కృష్ణ చంద్రిక సారపటి రవర్ను ఎదు సత్తం ఉత్తమ నాయకును కృష్ణ ఇవాళ కాలేజీకి సెలవా బాబు నేను ఈ కాలేజీ మానేసి ఇంకో దానిలో చేరతానండి ఈ కాలేజీలో స్టాఫ్ నాకు నచ్చలేదు అంటే ఇక్కడ పాఠాలు చెప్పే మాస్టర్ లవర్స్ నచ్చలేదు మనస్సుకి నచ్చని పద్ధతి ఎప్పుడూ మంచిది కాదు అలాగే నీకు నచ్చిన కాలేజీలోనే చేరు అన్ని రిపోర్ట్లు చూశాను దేహంలో దోషం కనపడదు ఇది కేవలం మనోవ్యాధి మనస్సును ఎవరో తీవ్రంగా గాయపరిచారు మెల్లగా బుజ్జగించి అది ఏమిటో తెలుసుకోండి లేకపోతే ఇలాగే కర్పూరంలా హరించుకుపోతుంది సరస్వతి ప్లీజ్ ఇటు చూడు నువ్వే తప్పు చేయలేదు పాపం చేయలేదు మనసును దారి తెచ్చుకో నీ బాధ ఏమిటో చెప్పు మా అమ్మ లేదు మా అమ్మ లేదు మా అమ్మ లేదు మా అమ్మ లేదు లక్ష్మి వంట చేసే సుబ్బయ్య ఇంటికి వెళ్ళి రేపు ఆబ్దీకమని చెప్పు రాత్రికి ఇక్కడికే వచ్చి పడుకోమన్నారని చెప్పు ఎవరి తాతగారు మీ ముత్తాతగారిది అంటే మా తండ్రి గారిది మీ ముత్తాతగారి పేరేమిటండి మధుసూదనాచార్యుల వారు ఆయన ముత్తాతగారి పేరు సుదర్శనాచార్యుల వారు మన బృందావనం వారి వంశవృక్ష పటం చూపిస్తాను సుమారు 300 సంవత్సరాలుగా 12 తరాల నుండి శాఖోపశాఖలై వర్ధిల్లుతున్న మహావృక్షం మన కుటుంబం మన ఋషి కశ్యపుడు వీరు
వరాహ వెంకట నృసింహాచార్యుల వారు మన వంశానికి మూల పురుషులు. వారి సంతానం సంగాచార్యులు, వామనాచార్యులు, దామోదరాచార్యులు. ఇలా 12వ తరంలో ముత్తాత గారు వేణుగోపాల కృష్ణవాచార్యుల వారు. ఈ మహనీయులందరూ వేద వేదాంగ పారంగతులు, సదాచార సత్సంప్రదాయ సంపన్నులు, మనకు పూజనీయులు. తాతగారు, మరి మీ పేరేది? ఇక్కడతో చోటైపోయింది, అందుకని చట్రం వేసి పటం కట్టించారు. తరువాతది ఇది పట్టుకో. చూడు కృష్ణ, ఇది తమరి పేరు. మన పెద్దల జీవిత చరిత్రలు, విశేషాలు అన్నీ ఈ పుస్తకంలో రాసున్నాయి. అవన్నీ చదివితే నీకెన్నో గొప్ప విషయాలు, ధర్మ సూక్ష్మాలు తెలుస్తాయి. బృందావన క్షేత్రంలో కలుపు మొలకెత్తింది. కొడుకు పుడితే పెద్ద ఆస్తి వస్తుందన్న ఆశతో నా భార్య హరికథల శ్యామదాస్తో కలిసి చేయరాని పాపం చేసింది. ఇంతటితో 11 తరాలుగా వర్తిల్లుతున్న బృందావన వంశం అంతరించిపోతోంది. రేపు ఆమెకు పుట్టే బిడ్డ నన్ను నాన్న అని పిలిస్తే పలకలేను, ఈ నరకం భరించలేను. మరణం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. భగవంతుడా, ఈ నిజాన్ని ఎప్పుడు ఎలా వెల్లడి చేస్తావో నీదే భారం. బృందావనం వేణుగోపాల కృష్ణమాచార్యులు. ఎలా ఉన్నా? ఈ అమ్మ నాన్న, అవ్వ తాత ఈ ఇంట్లోనే పనిచేసేవాళ్ళు కదూ. మా ముత్తాత బతుకు కూడా ఇక్కడే తెల్లారింది. ఏంటి సీనయ్య సంగతి ఏంటి? మీ అమ్మ వాళ్ళు ఎప్పుడైనా హరికథల శ్యామదాసు గురించి మాట్లాడుకోక విన్నావా? తెలీదు, నాకేం తెలీదు. లక్ష్మి, నా మీద ఒట్టు పెట్టి చెప్పు. ఏంటి సీనయ్య, ఎందుకా గొడవలన్నీ? యాదవ కథలు, కాకమ్మ కథలు. కాకమ్మ కథలే చెప్పు, నీకు తెలిసింది చెప్పు. ఆ హరిదాసు మాకు చుట్టమా? కాదు, అతను బాగా హరికథలు చెప్పేవాడని మీ తండ్రి గారు ఆదరించి ఆశ్రయించారట. ఈ ప్రాంతాలు ఎక్కడ కథ చెప్పినా మన ఇంట్లోనే మకం, భోజనం. చెప్పు. మీ తండ్రి గారికి పెళ్ళైన 10 ఏళ్ల దాకా సంతానం లేదు. మీ దాయాదుల ఆయనకి పెద్ద ఆస్తి ఉంది, సంతానం లేదు. నువ్వు పుడితే ఆస్తి అంతా మీ నాన్నకు వస్తుందని చెప్పారట. అప్పటి నుంచి మీ తల్లిదండ్రులు పూజలు, పునస్కారాలు చేశారు, యజ్ఞాలు, యాత్రలు చేశారు, ఫలించలేదు.
ఆ సమయంలో ఎర్దాస్ గారు మన ఇంట్లోనే మకాన్ చేశారంట. వద్దు సినయ్య, నేను పుట్టలేనప్పటికి నాకేం తెలియదు. లక్ష్మి, ఒకనాడు మీ నాయన గారు ఊరెళ్ళారు. హరిదాస్ గారికి అమ్మగారు భోజనం పెట్టారు. ఆయన రాత్రి దాహం కావాలన్నారట. మీ అమ్మగారు మా అవ్వ చేత పంపించారు. పని మనిషి చేత పంపిస్తారా అని తిట్టి చెంబిసిరి కొట్టారు. భయపడుతూ మీ అమ్మగారే తీసుకెళ్లారు మంచినీళ్ళు. నీళ్ళు ఇవ్వబోతుంటే చేయి పట్టుకున్నాయి. నీకు బిడ్డ పుట్టకపోతే లక్షలాస్తి గంగపాలవుతుంది. నా మాట విను, లేదా నీ మొగుడు మారుమనువు చేసుకుంటాడు, నన్ను సంబంధాలు చూడమన్నాడు అన్నారట. ఇదంతా మా అవ్వ చూసి మా అమ్మకి చెప్పిందట. నేను చెప్పలే, నన్ను శ్యామదాస్ అంటారు గాని నా అసలు పేరు సంతాన గోపాలస్వామి. మనం కటాక్షించాం మగబిడ్డ ఖాయం. ఎందుకు సేనయ్య, ఎందుకు ఈ పాపిష్టి కథ నా నోట పలికించావు? నువ్వు దేవుడివి సేనయ్య, నిన్నే మహిళ అంటదు. పలుకు సేనయ్య, పలుకు, మాట్లాడు. లక్ష్మి, రేపు మా తండ్రి గారి బృందావనం కృష్ణమాచార్యుల వారి ఆప్తికం నేను చెయ్యలేను. నాకు అధికారం లేదు, ఇష్టము లేదు. వెళ్ళి బ్రాహ్మణికి చెప్పి రాలచ్చు, రేపు రావద్దని చెప్పు. సేనయ్య, నువ్వే మాకందరికీ చెప్తావు దేనికి తొందరపడకూడదని. వారు కన్నారు, పెంచారు. ఏవైనా వారు కనిపించే దేవుళ్ళు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఇదంతా తెలిస్తే మన చిన్ని కృష్ణుడి బతికేం కావాలి? వాడు బెదిరిపోతే, ఒక్కసారి తాత అని బావురమని ఏడిస్తే మన బతికెందుకు సేనయ్య? నా మాట విన, ఓపిక పట్టు. పితృభ్యశ్చ మహాయోగిభ్యేవచ నమస్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః. ఈశానః పితృరూపేణ మహాదేవో మహేశ్వరః ప్రియతాన్ భగవానీశ పరమాత్మా సదాశివోం దక్షిణాగ్రాం దర్భానాస్తీర్య. ఏతత్ తిలోదకం నినేర్య, ఏతత్ తిలోదకం నినేర్య. అస్మత్ పితు అనుకోండి, ఒక పిడస తీసుకోండి. ఏతత్ పితు కాశ్యపశగోత్ర వేణుగోపాలకృష్ణమాచార శర్మన్ను వసురూప ఏ చత్వామను పిత్రే కాశ్యపశగోత్రాయ. ఏది బీజం, ఏది క్షేత్రం, ఏది పురుషార్థం, ఏది పాపం, ఏది పుణ్యం, ఏది గీతార్థం. తాతగారు, 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 thank you.
ఏది వంశం ఏది గోత్రం ఏది పరమార్థం ఏది బీజం ఏది క్షేత్రం ఏది పురుషార్థం ఏది పాపం ఏది పుణ్యం ఏది గీతార్థం ఏది నేను బృంద. నా పేరు శ్రీనివాసాచార్యులు. నేను తెలియకుండా తమని తమ కుటుంబాన్ని చాలా క్షోభ పెట్టాను, నన్ను క్షమించండి. కృష్ణ అంతా తెలుసునన్న అజ్ఞానంతో నేను అపరాధం చేశాను. సరస్వతిని ఒక్కసారి చూడాలి. రండి. ఆమె పరిస్థితి బాగాలేదు, కొన ఊపిరితో ఉంది. తన కొడుకు కోసం అబ్బాయిని తీసుకురమ్మని పృథ్వీని ట్యాక్సీ ఇచ్చి పంపాను, రాలేదా? కోసం దేవుడు వచ్చాడు, దేవుడు దీవించడానికి వచ్చాడు. చూడు, అటు చూడు. ఏమిటి తల్లి, ఏమిటిది? పాలు అంటే వంశలు విషం కక్కాను. మీకు మీకు చాలా బాధ కలిగించాను. ఇంకేమి చెప్పుతాము? వంశం, క్షేత్రం, బీజం అంటూ శాస్త్రాల పేరు చెప్పి చెయ్యరాని పాపం చేసింది నేను. తల్లిని బిడ్డని పిడదీసి నిన్ను నరక యాతన పెట్టాను, అంతకన్నా పాపం ఉండదు. నువ్వు ఆ దేవుడు కరుణించిన నన్ను నేను క్షమించుకోలేను. శిరదానివైన నువ్వు ఆనాడు ఈ అపాత్రుడి మీద చూపించిన దయకు, నీ గొప్ప మనసుకు చేతులెత్తి మొక్కుతున్నా.
అమ్మని కోసం చూస్తోంది బాబు. చీకట్లో వెతుక్కుంటోంది. పిలు పిలు బాబు, వచ్చి జరించు. ఇంకెప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళనని చెప్పు. అమ్మా అమ్మా, వచ్చేసానమ్మా. నేను కృష్ణునమ్మా. అమ్మా అమ్మా, పలుకమ్మా, వెళ్ళిపోకమ్మా. అమ్మా అమ్మా, కాస్త తులసి తీర్థం తెప్పించు. వృక్షం దాని మూలం మానవత్వం, జ్ఞానముకటే నిత్య సత్యం, సత్యమే పరమాత్మతత్వం, సత్యమే పరమాత్మతత్వం. అసతో మా సత్కమయా, తమసో మా జ్యోతిర్గమయా, మృత్యోర్మా అమృతంగమయా. ఓం శాంతి శాంతి శాంతి. వంశీ కృష్ణ హృదయ సరసి రాజహంస కృష్ణ కృష్ణ, గోపవనిత హృదయ సరసి రాజహంస కృష్ణ కృష్ణ, వంశీ కృష్ణ యదువంశీ కృష్ణ. కిశోరుడుగా పుట్టింది రాజకుమారుడుగా, పెరిగింది గోప కిశోరుడు.
ధనిక హృదయత